శుభదాత్రి వేడుకలు ఆనంద గీతికలు శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము. ఋషి అన్నాడు, భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు. వసుంధరా అని పిలిచాడు భూమిని. భూమికి ఎన్నో పేర్లున్నాయి. అసలు మొట్టమొదటి పేరే భూమి. భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది. ఆదివరాహమూర్తి తన దంష్ట్ర చేత పైకెత్తాడు అని కదా చెప్తాం సృష్టి ప్రారంభంలో. ఆకాశాద్వాయు వాయోరగ్ని, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి మనకి నీరు, నీటి నుండి పృథివీ ఏర్పడ్డాయని. ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు. అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణుస్వరూపంతో పోల్చి మాట్లాడారు. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. ఇప్పుడు ఆ భూమి గురించి మాట్లాడుతూ ఋషి అంటాడు వేదంలో, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. వసుంధరా భూమికి ఒక నామం, భూమి మొదటి నామం. ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి. ఇది వసుంధర ఎందుకైంది, దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధర అని అంటే, భూమికి వసుమతి అనొక పేరు, వసుంధర అనొక పేరు. వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం, అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి, దీని నుండే రావాలి, ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు. ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి, సుఖపడుతున్నానండి అని ఏవంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి. ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి. ఉన్నవే పంచభూతాలు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు. ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి. అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి, ఇది ఒకటి ఉండాలా ఈ శరీరం? అమ్మయ్య చాలా హాయిగా ఉందండి, అదిగో నాకు ఆ పంకా గాలి తగులుతోంది అనాలంటే ఇది ఒకటి ఉండాలా? ఇది ఉండాలంటే అన్నం కావాలా? అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి రావాలి. భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనొచ్చా? అనకూడదు. అంటే భూమి యందు ఔషధీతత్వం ఉంటుంది. ఈ ఔషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి. అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది మొదటి ఐశ్వర్యం. ఇప్పుడు బాగుంది, నాకు ఇల్లు కావాలి. నాకు ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగు ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ భూమిలోంచే రావాలి. నాకు ఒక కారు కావాలి, ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ భూమి అచల, ఇది కదిలిందనుకోండి ఐశ్వర్యాలన్నీ పోతాయి. అది ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు. ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంతే. కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది. కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పది. ఆవిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది. వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానందనుకోండి ఎంతమంది పడిపోతాం అప్పుడు? కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది, భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది. ఇది నీకు కనపడుతుందా? ఋషి దైవవాక్కుగా విన్నాడు, అది భారతీయ తత్వం, అది అమ్మవారంటే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి? ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది, నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారు, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యాన స్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిది ఏది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, పది మంది పాడవుతావు, అశాంతికి కారణమవుతాడు. ఇది అమ్మా నాకిచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు, ఇందుకు అమ్మవారి ఆరాధనలు.